ఇప్పుడు చూసినట్లయితే మనకి చాలామందికి నోట్లో పూతతోటి బాధపడుతుంటారు ఆ పూత ఏంటంటే నోరంతా ఎర్రగా అయినా ఉండొచ్చు లేదా చిన్న చిన్న అల్సర్లా ఉండొచ్చు లేదంటే వైట్ ప్యాచెస్ ఉండి దాంతోపాటు రెడ్ ప్యాచెస్ ఉండి అలా అయినా ఉండొచ్చు అన్నమాట సో ఈ నోటి పూత అనేది చిన్న చిన్న పుల్లులా ఉండొచ్చు మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎక్కువ మందికి ఈ పుల్లు అనేవి స్ట్రెస్ నుంచి వస్తుంటాయి అనమాట స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ అంట ఆఫ్తస్ అల్సర్స్ ఇది చాలా కామనెస్ట్ రీజన్ అనమాట ఎస్పెషలీ టెన్త్ క్లాస్ నుంచి మనం ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయేదా చూసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఇది ఎగ్జామ్స్ అప్పుడు ఈ నోటిపోతూ వస్తూ ఉంటుంది చిన్న చిన్న అల్సర్స్ వస్తుంటాయి బాగా నొప్పి ఉంటుంది మంట ఉంటుంది కొంచెం కారం కూడా తగలదనమాట దీనితో పాటు స్ట్రెస్తో పాటు కానిస్టిపేషన్ ప్రాబ్లం ఉన్న డయేరియా ప్రాబ్లం ఏదన్నా గ్యాస్ట్రో ఇంటెస్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ అంటాము ఈ నోట్లో ఉండే అల్సర్స్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఆఫ్తస్ అల్సర్స్ అనేవి గ్యాస్ట్రో ప్రాబ్లం ఉన్న ఉన్నోళ్ళకి స్ట్రెస్ ఉన్నోళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట రెండో సాధారణ కారణం చూసినట్లయితే వాళ్ళ టొబాకో అనేది చాలామంది తింటున్నారండి ఈ టొబాకో తినటం వలన బొగ్గులో చిన్న చిన్న పుల్లు చేరి వైట్ ప్యాచెస్ పుల్లుండి ల్యూకోప్లేక ఎరిత్రో ల్యూకోప్లేక ఎలాంటి లీజన్స్ వచ్చి ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినట్టయితే క్యాన్సర్ కూడా వస్తున్నా అది కూడా మనకు పుల్లలానే పూతలానే కనిపిస్తుంది అనమాట ఇది సెకండ్ కామనెస్ట్ రీజన్ అనమాట ఇంకా కొంతమంది చూసినట్లయితే మాల్ న్యూట్రిషన్ ఉన్నట్లయితే అంటే వాళ్ళకి ఎనీమియా ప్రాబ్లం ఉన్నా అదర్ న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా జింజివైటిస్ అంటాం అలానే గమ్ ఇన్ఫెక్షన్స్ అంటాం గమ్ ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ స్టొమెటైటిస్ జింజివైటిస్ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఈ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట అలాగే డయాబెటిక్ పీపుల్ చూసినట్లయితే వాళ్ళు కొంచెం క్యాండిడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి నోటి నేలకి మీద బుగ్గ మీద తెల్లగా ఎర్రగా పోతుంటా ఉంటుంది అలానే రేర్ సిచ్యువేషన్లో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంటాయండి లైక్ అండ్ ప్లాన్స్ అంటాం పెంపికస్ అంటాం ఇవి ఆటో ఇమ్యూనిటీస్ డిజార్డర్స్ మన జెనెటిక్ కానీ రావచ్చు ఎస్పెషలీ జెనెటిక్ ప్రీడిస్పోషన్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ లైక్ అండ్ ప్లానెస్ పెంపికసు ఉల్గారిస్ లైకెన్ ప్లానెస్ యూజువల్గా ఎక్కువ మందికి బుగ్గ మీద వస్తుంది పెంపిక ఉల్గారిస్ నేలక మీద బుగ్గ మీద వస్తాయి అన్నమాట పెంపిక ఉల్గారిస్లో పెద్ద పెద్ద పుల్లు ఫామ్ అయిపోయి బాగా పెయిన్ వస్తూ ఉంటాయి అన్హైజినిక్గా ఉంటుంది నోరంతా కూడా ఇంకోటి చూసినట్లయితే వైరల్ ప్రాబ్లమ్ హెర్పెస్ వైరస్ అనమాట హెర్పెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ప్యాలెట్ మీద బుగ్గ మీద అల్సర్స్ని ఫామ్ చేస్తాయి అనమాట ఈ హెర్పెస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఈ నోట్లో పుల్లు పూత రావటానికి కారణాలన్నమాట సో మనం సాధారణంగా చూసినట్టయితే ఇవి స్ట్రెస్ నుంచి రావచ్చు స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు మెయిన్ వాళ్ళు చూసినట్టయితే వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్ టొబాకో టొబాకోవింగ్ నుంచి వస్తున్నాయి అనమాట యూజువల్గా స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం స్టమక్ను కనుక ఇంప్రూవ్ చేసినట్లయితే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తగ్గించి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించినట్లయితే యూజువల్గా ఎక్కువ మందికి ఇవి తగ్గిపోతాయి అన్నమాట కానీ ఎప్పుడు నోట్లో పోతొచ్చినా కూడా ఎలాంటి యాప్తస్ అల్సర్స్ మనం కొన్ని రోజులు బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ రిబో ఫ్లేవింగ్ ట్యాబ్లెట్ను కూడా సపరేట్గా యాడ్ చేసి వాళ్ళు వస్తుంది అదే క్యాండిడా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే యాంటీఫంగల్ ట్రీట్మెంట్ వాడుతుంది పూర్తిగా తగ్గిపోతుంది ఈ టొబాకో చీవర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆపేయాలి లేకపోతే అది అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయింది నూరంతా క్యాన్సర్ వస్తుంది మనం దాని ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా కష్టమైపోయిద్ది అన్నమాట వైరల్ ప్రాబ్లం ఉన్నట్లయితే హెర్పెస్ వైరస్ బ్లడ్ ద్వారా టెస్ట్ చేసుకొని ఒకవేళ హెర్పెస్ వైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ ఉన్నట్లయితే మనం ఆ ఇన్ఫెక్షన్ మందులు ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం ఈ నోటిపోత కారణాలు కనుక్కొని వాటికి మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ నోటిపోత ఉన్నది తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట